నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో తండ్రిని చంపిన కొడుకును అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే, సంఘటన జరిగిన రోజు నేను ఒక స్నేహితుడు అందించిన వివిధ రకాల మాదక ద్రవ్యాలు తీసుకుని మత్తులో ఇంటికి తిరిగి వెళ్లానని చెప్పి, మాదక ద్రవ్యాల వినియోగం పైన నాకు మా నాన్నకు మధ్య గొడవ జరిగిందని చెప్పి, ఆ యొక్క గొడవ శారీరక వాగ్వాదానికి దారి తీసిందని చెప్పి, ఆ తర్వాత నాకు ఏమీ తెలియలేదని చెప్పేసి, అలాగే అతని ఛాతిలో నేను మిషన్ గన్ను తీసుకుని 2 సార్లు కాల్పులు జరపడం జరిగింది. ఫలితంగా అతను మరణించాడు. అలాగే అతను మరణించినప్పుడు కూడా నాకు తెలియదని చెప్పేసి నేను మత్తులో ఉన్నాను. పోలీసులు అరెస్టు చేసి నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన తర్వాత, మరుసటి రోజు నేను మత్తు వదిలి శుభలోకి వచ్చిన తర్వాత పోలీసులు జరిగిందంతా చెప్పారని చెప్పేసి, నేను నా తండ్రిని ఉద్దేశపూర్వకంగా చంపలేదు, మాదక ద్రవ్యాలు సేవించి అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు ఎందుకు మత్తు పదార్థాలు సేవించావని చెప్పి నా తండ్రి నన్ను ప్రశ్నించి నాపై చేయి చేసుకున్నాడు. ఆ మత్తులో ఏం చేస్తూ ఉన్నానో తెలియని పరిస్థితులలో నా దగ్గర ఉన్న గన్ను తీసుకుని మా నాన్న 2 సార్లు కాల్చి చంపానని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు నేరం అంగీకరించడంతో, పోలీసులు అతన్ని తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కోర్టు మాదక ద్రవ్యాలు స్వీకరించడం తప్పు, కువైట్ చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల పైన నిషేధం ఉంది కాబట్టి మాదక ద్రవ్యాలు సేవించి మత్తులో తన యొక్క తండ్రిని చంపినందుకు ఆ యొక్క వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇటువంటి శిక్షలు వేసినప్పుడైనా సరే కువైట్ లో ఉన్న యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నట్లు కొంతమంది కువైట్ లో ఉన్న న్యాయ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే, కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా మాదక ద్రవ్యాలు మద్యానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.